అతను చదువుకున్నది 4వ తరగతి. కానీ విజ్ఞానం మాత్రం అమోఘం. అతను తన మెదడుకి పనిపెట్టి ఆధునికమైన చేపలను పట్టే యంత్రాన్ని తయారు చేశాడు. శేఖర్ తయారు చేసిన పరికరంతో వాగులో చేపలు పడుతూ తాను ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన ముక్కెర చంద్రశేఖర్ చిన్ననాటి నుంచి ఎలక్ట్రీషియన్గా చిన్న చిన్న మరమ్మతులు చేసేవాడు. స్వతహాగా టీవీ మెకానిక్. చేపలు పట్టేందుకు గ్రామీణులు పడుతున్న ఇబ్బందులు చూసి ఓ పరికరం తయారు చేయాలనుకున్నాడు. అంతర్జాలాన్ని వేదికగా చేసుకుని ప్రతిభకు పదును పెట్టాడు. బ్యాటరీ ద్వారా పనిచేసే పరికరాన్ని రూపొందించాడు. పురుగుమందు పిచికారీ చేసే డబ్బాకు ఈ పరికరాన్ని అమర్చాడు. పరికరం ద్వారా వచ్చే తీగలను 2 పొడవైన వెదురు పుల్లల ద్వారా నీటి ప్రవాహంలో ఉంచి నీటిలో చేపలను బెల్ బటన్ సాయంతో మోర్చపోయేలా చేశారు. పరికరాన్ని పట్టుకున్న వారు నీటిలోనే ఉన్నప్పటికీ ఎలాంటి షాక్ కొట్టదు. 2 ఏళ్ల పాటు అనేకసార్లు ప్రయోగించిన తర్వాత పరికరాన్ని మన్నికగా మలిచాడు. పరికరం సాయంతో స్థానికులు వాగులు, వంకలు, చెరువుల్లో చేపలు పడుతూ వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. బ్యాటరీ, ఇతర పరికరాలకు 11,500 ఖర్చయిందని తెలిపాడు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరిన్ని పరికరాలు తయారు చేస్తారని చెబుతున్నాడు. నా పేరు చంద్రశేఖర్, మాది కొర్లకుంట, భూపాలపల్లి డిస్టిక్, జయశంకర్ భూపాలపల్లి. సార్, నేను చాలా సంవత్సరాల నుంచి నా వృత్తితో సహా నేను ఎన్నో రకాల కష్టాలు చేసి చేయడం స్టార్ట్ చేసిన. అది నా సొంత టెక్నాలజీతో, అది కూడా అంతంత మాత్రమే. అందులో నాకు ఈ చేపలు పట్టడంలో కొంచెం స్టార్టింగ్ నుంచి నాకు అలవాటు సార్. అది అయితే ఇందులో ఎంత కష్టపడ్డా కానీ చేతికి రావడం లేదు. దీన్ని విద్యుత్ ఉపయోగించి చేప ఖరాబు కాకుండా, మనిషికి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా పట్టగలిగేదన్న యంత్రం తయారు చేయగలనని చెప్పి